మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ శ్రోతలకు మా ప్రత్యేకమైన వందనాలు. గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసీ వారు నిర్వహించు ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. గత కొన్ని నెలలుగా ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు ఆదరిస్తూ దేవుని యొక్క వాక్యం చేత బలపరుచిన విధానాన్ని బట్టి నేను దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాను. మీలో అనేక మంది ఫోన్ కాల్ చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తున్న విధానాన్ని బట్టి మేము కూడా మరీ ఎక్కువగా దేవుని యొక్క వాక్యాన్ని మీ మధ్యలోనికి తీసుకురావడానికి చాలా ఆసక్తి కలిగి ఉన్నాం. కనుక ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని అందజేయడానికి మా సంఘ కాపరి పసివి సంతోష్ అబ్రహం గారు ఉన్నారు. కనుక వారు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. ప్రార్థన వాక్య పఠనం తర్వాత వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ప్రార్థించుకుందాం. మహాగణుడ మహోన్నతుడ నీకు స్తుతులు స్తోత్రం చెల్లించిన తండ్రి, ఇంతవరకు తండ్రి నీ దైవ సేవల ద్వారా తండ్రి మీరు మాట్లాడిన తండ్రి విషయాలను బట్టి నీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకున్నాం తండ్రి. వ్యర్థమైన ఆరాధన చేసే వాళ్ళు ఏ విధంగా ఉంటారు అని తండ్రి మీ యొక్క మాటల ద్వారా తండ్రి మాతో మీరు మాట్లాడినందుకు నీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకున్నాం తండ్రి. అయా ప్రభునైన బాహ్య శుద్ధీకరణ ప్రభునైన అదేవిధంగా ప్రభునైనా ఏ మనుషుల యొక్కనైనా సాంప్రదాయాలనైనా వాళ్ళు చేస్తారని ప్రభునైనా మీరు తెలియజేశారు తండ్రి. అదేవిధంగా ప్రభునని యొక్క ఆజ్ఞలు ప్రభునని గై కనుకున్న ప్రభుని యొక్క ఆజ్ఞలు ప్రభునైనా నిర్ధారణ చేస్తే వారుగా ప్రభు ఉంటారని తండ్రి మీరు సెలవిచ్చిన రీతిగా నీకు స్తుతులు స్తోత్రం చెల్లించినాం తండ్రి. మేము తండ్రి వారి వల్లే కాక తండ్రి ప్రభునైనా నిన్ను ప్రభునైనా హృదయపూర్వకంగా తండ్రి మేము నిన్ను ఆరాధించే వారిగా ప్రభునైనా ఉంచమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామంలో యొక్క కార్యక్రమాన్ని నీ చేతికి అప్పగిస్తూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామంలో మీ అందరికీ నా వందనాలు. ఈరోజు మన వాక్యధాన నిమిత్తము మార్కు వార్త 8:25 అంతటా ఆయన మరలా తన చేతులు వాని కనుల మీద నుంచుగా వాడు తేరిచూచి కుదర్చబడి సమస్తమును తేటగా చూడసాగాను. దేవుని స్తోత్రం. ప్రభు యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఇప్పటి వరకు యూట్యూబ్స్ ద్వారా ఆ లింక్స్ ద్వారా మీరు చూసి ఆత్మీయంగా దీవించబడి కొన్ని స్పందనలు మీరు తెలియజేశారు. వాటిని బట్టి నేను ప్రభునామాన్ని మహిమపరుస్తున్నాను. మీరందరూ ఈ కార్యక్రమాలు చూస్తూ దీవించబడాలనేది నా కోరిక, ఆత్మీయంగా ఎదగాలనేది నా కోరిక. ప్రతి ఒక్కరూ ఆత్మీయంగా బలహీనులుగా ఉన్నప్పుడు వాక్యాల ద్వారా మనల్ని మనం బలపరుచుకోవాల్సిన అవసరం ఉంది. ఇటువంటి కార్యక్రమాల ద్వారా, ఇటువంటి కార్యక్రమాల యొక్క ఉద్దేశం మేమేం చేస్తున్నామని చూపించుకోవడానికి కాదు, కానీ ఈ మాటల ద్వారా కొంతమంది అయినా దర్శించబడాలని అనేది మా యొక్క ఉద్దేశం. దీంట్లో ఏదో ప్రతిఫలాన్ని ఆశించో ఏదో పాపులారిటీ ఆశించి మేమేమాత్రమే ఈ కార్యక్రమం నిర్వహించడం లేదు. కనుక ఆయన హెచ్చవలసి ఉన్నది అని చెప్పబడినట్లుగా కేవలము ఆయన నామం మాత్రమే హెచ్చించబడాలని, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుభవం ప్రతి వ్యక్తి జీవితంలో జరగాలని, ప్రతి ప్రేక్షకుడు లేకపోతే వీక్షకుడు లేకపోతే శ్రోతల యొక్క జీవితాల్లో జరగాలనేది మా యొక్క కోరిక. రండి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మనం స్టెప్ బై స్టెప్ ఒక్కో చాప్టర్ నుంచి ఒకటి లేకపోతే రెండు వచనాల ఆధారంగా మొత్తం అధ్యాయాన్ని మనం కవర్ చేయలేం. ఇలా మెల్లగా కొత్త నిబంధనలో 260 అధ్యాయాలు ఉన్నాయి. ఈ అధ్యాయాల్లోంచి మెల్లగా మనం ప్రయాణం చేస్తూ ఈ న్యూ టెస్టమెంట్ జర్నీ, ఈ కొత్త నిబంధన ప్రయాణానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మాతో కలిసి లేకపోతే ఈ బృందంతో కలిసి ధ్యానాలు మీరు పాల్గొనాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. ఒకవేళ మీ వ్యక్తిగతమైన ధ్యానాలు మార్నింగ్ బైబిల్ స్టడీస్లో మీరు ఏదైనా బైబిల్ స్టడీ చేస్తున్నట్లయితే, ఒకవేళ చేయకపోతే దయచేసి మార్కు సువార్త ఆరంభించండి. రోజుకు ఒక అధ్యాయం చూపున చదవాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే మార్కు సువార్త చాలా సింపుల్ గాస్పల్, ప్లెయిన్గా ఉంటుంది. మిగతా 3 సువార్తల కన్నా లేకపోతే మత్తయి లూకా కన్నా సులభంగాను, మత్తయి లూకా యోహాను కన్నా సులభంగా సింపుల్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పబడినటువంటి చిన్న సువార్త కనుక 16 అధ్యాయాలు కనుక మీరు దీని గురించి ఆలోచించడానికి చదవడానికి ప్రయత్నం చేయాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. మార్కు సువార్త అంతటా ఆయన మరలా తన చేతులు వారి గన్నుల మీద నుంచగా వాడు తేరు చూచి కుదుర్చబడి సమస్తమును తేటగా చూడసాగను. వాడు తేరి చూచి, వాడు కుదుర్చబడి, వాడు అతనికి తిరిగి దృష్టి వచ్చింది లేకపోతే అన్నిటినీ కుదర్చబడి తేటగా వాడికి కనబడ్డాయి అని దేవుని వాక్యంలో రాయబడింది. మనం దీని గురించి జాగ్రత్తగా ఆలోచించాలి. హీలింగ్, స్వస్థత అనేది దేవుని చిత్తం. ఇక్కడ ఒక గుడ్డివాడు కనిపిస్తున్నాడు. వాడు పుట్టుకతో గుడ్డివాడో లేకపోతే మధ్యలో గుడ్డివాడుగా చేయబడ్డాడో మనకు తెలియదు.
కానీ గుడ్డివాడై పుట్టుకతో గుడ్డివాడైనా లేదా మధ్యలో గుడ్డివాడైనప్పటికీ కూడా ఇవి మనకు ప్రాముఖ్యమైన విషయం కాదు. కానీ స్వస్థపరచగలిగినటువంటి కన్నులు తెరవగలిగినటువంటి యేసు దగ్గరికి వచ్చాడు వాడు, చూపు పొందుకొని తిరిగి వెళ్ళాడు. ఈ ప్రసంగానికి, సందేశానికి మనం ఒక టైటిల్ ఇచ్చాం. ఆ టైటిల్ ఏదో కాస్త తేడాగా ఉంది, మీరు గమనించారో లేదో మరి. 20x20 విజన్, 20x20 దర్శనం. ఏంటిది? మీరు ఒక ఐ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే పర్ఫెక్ట్గా ఉన్నటువంటి చూపుని వాళ్ళు 20x20 విజన్ అంటారు. చాలామందికి 20x20 విజన్ లేదు. అనగా వయసు పెరిగే కొద్దీ కొంతమంది చూపు తగ్గుతుంది, శుక్లాలు ఏర్పడడం వలన లేకపోతే ఆ విటమిన్ లోపం వలన వారు చూపు తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంతమందికి రెండు కళ్ళ చూపులు తగ్గే అవకాశం ఉంది, కొంతమందికి ఒక కన్ను చూపు తగ్గే అవకాశం ఉంది. భౌతికమైన చూపు తగ్గే అవకాశం ఉంది, అలాగే ఆత్మ సంబంధమైన చూపు కూడా తగ్గే అవకాశం ఉంది. మనం ఆలోచిస్తున్నటువంటి విషయాలు ఏంటి అంటే 20x20 విజన్, ఒక క్లారిటీ, మసక మసకగా కనిపించడం కాదు, అస్పష్టత కాదు, ఒక క్లారిటీ దేవుడు ఆశిస్తున్నాడు. అందుకని యిర్మీయాతో అడుగుతున్నాడు దేవుడు, యిర్మీయా లేదా నా కుమారుడా నీకేమి కనబడుచున్నది అని అన్నప్పుడు ఆయన ఏదో బాధం చూవా అది అన్నాడు. నీవు బాగుగా కనిపెట్టితివి, నువ్వు బాగుగా చూశావు. దేవుని బిడ్డలమైన మనం క్లారిటీగా చూడాలి. కొన్నిసార్లు మిట్ట మధ్యాహ్నం మనం వచ్చి ఎండలో తిరిగి వచ్చి వచ్చాం, మన కళ్ళు బైర్లు గమ్మినట్టు అవుతాయి, మన కళ్ళ ముందు చీకట్లు ఆవరించినట్టుగా అనిపిస్తాయి. ఒకవేళ అప్పుడే నిద్రమత్తుతో లేచాం, మన చూపు క్లారిటీగా లేకపోవచ్చు, కానీ మనం స్పష్టంగా చూడగలిగిన వాళ్ళగా ఉండాలి. అది దేవుని చిత్తం అనే సంగతి మీకు గుర్తు చేస్తున్నాను. దాన్నే మనం 20x20 విజన్ అన్నారు. దీన్ని ఆధారంగా చేసుకుని ఒక భక్తుడు చెప్పాడు, అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 20వ వచనంలో అపోస్తలైన పౌలు గారు ఇంటింట మానక బోధిస్తూ ఉన్నాడు, అనగా స్పష్టమైన విజయంతో చేశాడు అన్నానికి 20x20 అనే మాట వచ్చింది. కనుక పౌలు స్పష్టమైన దర్శనంతో చేశాడు అని చెప్పాడు. సరే, ఏదేమైనప్పటికీ అది వైద్య సంబంధమైనటువంటి పదం 20x20 అనేది, 20x20 విజన్ అనేది, వాటిలో కూడా వెళ్ళలేదు. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయం, ఈ దర్శనం స్పష్టమైన దర్శనం ఏంటి? స్పష్టంగా మనం ఎలా చూడగలం? కంట్లో ఏదైనా నలకలు పడినప్పుడు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మనం గమనిస్తే, నీ కంట్లో దూలం పెట్టుకొని నీ సహోదరుని కంట్లో ఉన్నటువంటి నలక గురించి ఆలోచిస్తావేంటి అని అన్నాడు. అంటే కంట్లో ఒక దూలం ఉండేటువంటి అవకాశం లేదు, అనగా నీ చూపు సరిగా లేకుండా నీ సహోదరుని చూపు యొక్క లేక దృష్టి లోపాన్ని గురించి నువ్వు ఎత్తి చూపించడం ఎంతవరకు సమంజసం అని అడగడమే దాని ఉద్దేశం. సరే, వాటిలో కూడా వెళ్ళలేదు. నా పాయింట్ ఏంటి అంటే స్పష్టమైన చూపు కలిగిన వాళ్ళుగా ఉండాలి. 120 సంవత్సరాల వయసు అప్పుడు కూడా మోషేను గురించి రాయబడింది. మోషేని దేవుడు ఎత్తైన కొండ మీదకి తీసుకొని పోయి ఆ వాగ్దాన దేశాన్ని చూపించాడట. అతనికి మందదృష్టి లేదు, అతనికి నోటి మాంద్యం ఉందేమో కానీ దృష్టి మాంద్యం లేదు. నోటి మాంద్యం ఉంది, తర్వాత మధ్య కాలంలో అది ఉందో లేదో పోయిందో మనకు తెలియదు. కానీ 120 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ కూడా అతనికి ఏమాత్రం దృష్టి మాంద్యం లేదు. కాలేబుని గురించి మనం ఆలోచిస్తే 85 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ కూడా కాలేబు యొక్క బలము క్షీణించిపోలేదు, తగ్గిపోలేదంట. కాలేబు బలం తగ్గలేదు, మోషే చూపు తగ్గలేదు. దేవుని స్తోత్రం. చూడండి, మనం కూడా అలాగే ఉండాలి. వయసు పెరిగినప్పటికీ మన ఆరోగ్యం క్షీణించి, ఈ రోజుల వయసు పెరిగే కొద్దీ ఆరోగ్యం క్షీణిస్తున్నారు, క్షీణిస్తున్నట్టు అనుభవంలో ఉన్నాం. కానీ వయసు పెరుగుతున్నప్పటికీ కూడా ఆరోగ్యవంతులుగా ఉండాలి. ఆరోగ్యదాయకుడు లేకపోతే స్వస్థపరిచేటువంటి యెహోవా సన్నిధిలో మనం ఉన్నప్పుడు ఆరోగ్యం పొందుకుంటూ ఉంటాం, బలహీనులుగా మనం మారం. మనం బలవంతులుగానే ఉండాలనేది దేవుని యొక్క చిత్తం. మనం చనిపోయేంతవరకు ఆరోగ్యవంతులుగానే ఉండాలి అనేది దేవుని చిత్తం. కాకపోతే ఈ లోకంలో ఉన్నప్పుడు మన అజాగ్రత్తల వలన, మన అశ్రద్ధల వలన మనం అనారోగ్యాలని కొని తెచ్చుకుంటున్నాం. అంతవరకు ఈ స్పష్టమైన చూపు యొక్క ఉద్దేశం, ఈ స్పష్టమైన చూపు అంటే ఏంటి అనే దాని గురించి మూడు విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇదే అధ్యాయంలో మనం గమనించినట్లయితే 24వ వచనం, వాడు కనులెత్తి నాకు మనుషులు కనబడుతున్నారు, మనుషులు మనుషులుగా కనబడడం లేదంట, వాడికి చెట్లలా కనిపిస్తున్నారట. ఇది విచిత్రంగా ఉంది చూడండి. ఏంటిది? యేసు ప్రభు కనుల మీద చేతులుంచాడు, చేతులుంచేసరికి ఒక్కసారిగా పోగొట్టుకున్న చూపంతా తిరిగి వచ్చేసి మనుషులు మనుషులుగా కనిపించలేదు.
మనుషులు చెట్లలాగా కనిపించారు. సరే ఏం చేస్తాం, గుడ్డి కన్నా మెల్ల నయం కదా, నీ కాస్తన్నా కనిపిస్తుంది కదా, దీంతో అడ్జస్ట్ అయిపో, ఏం చేస్తామని ప్రభు పంపించలేదు. ప్రభు ఒక కార్యాన్ని నీ జీవితంలో సంపూర్ణంగా చేయాలనుకుంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, స్వస్థత అనేది క్రమేణా జరిగేటువంటి కార్యక్రమం. స్వస్థత అనేది, హీలింగ్ ఈజ్ ఎ గ్రాడ్యువల్ థింగ్. సడన్గా అకస్మాత్తుగా స్వస్థత జరిగింది, దేవునికి స్తోత్రం, జరగడం జరగదని చెప్పను. కానీ అదే సమయంలో స్వస్థత స్లోగా గ్రాడ్యువల్గా నిదానంగా జరుగుతుంది, స్వస్థత ఆరంభమవుతుంది. ఈ మాటలు వింటున్నప్పుడే దైవిక స్వస్థత మీ జీవితంలో ఆరంభం కావాలని నేను ఆశిస్తున్నాను. ఆరంభమై సడన్గా మనకు భౌతికంగా అనారోగ్యం వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, ఇదిగోండి ఈ మందు వాడండి, ఈ ట్యాబ్లెట్ వాడండి, ఈ సిరప్ వాడండి, ఇమీడియట్లీ తగ్గిపోద్దని చెప్తాడా? చెప్పడు. వాడండి, ఒక 3 రోజులు వాడండి, 4 రోజులు వాడండి, మెల్లగా మెల్లగా కాస్త కాస్త తగ్గుతుందని చెప్తున్నారు. యేసు ప్రభు కూడా ఒక డివైన్ హీలింగ్ జరిగిస్తున్నప్పుడు, స్వస్థత జరిగిస్తున్నప్పుడు ఆయన కూడా గ్రాడ్యువల్గా చేస్తున్నాడు. ఈ సందర్భంలో ఒక మాట మీకు గుర్తు చేస్తాను, వారు రోగుల మీద చేతులు ఉంచినప్పుడు స్వస్థత పొందుతారు అని రాయబడింది. ఎంతోమంది రోగుల మీద చేతులు ఉంచినప్పటికీ స్వస్థతలు జరగడం లేదు, కొన్ని స్వస్థతలే జరుగుతున్నాయి. దానికి ఒక తర్జుమాలోకి నేను వెళ్ళినప్పుడు, దే షల్ రికవర్, వాళ్ళు స్వస్థత పొందుకుంటారని కాదు, స్లోగా రికవరీ అవుతున్నారు. జ్వరం వచ్చింది 104 డిగ్రీల నుంచి 103 డిగ్రీలు అలా మెల్లమెల్లగా తగ్గి జ్వరం లక్షణాలు పోయి, జ్వరానికి సంబంధించిన బలహీనతలు పోయి, క్రమంగా అసలు ఆ రోగమే లేకుండా పోయింది, మునుపటి ఆరోగ్యం వచ్చింది. గ్రాడ్యువల్ హీలింగ్ అనేది గ్రాడ్యువల్గా జరుగుతుంది. ఒక్కసారిగా స్వస్థత జరిగినే ఒక్కసారిగా ఏదైనా జరిగిందనుకోండి, అది అంత ఆశీర్వాదకరమైనది కాదు, గ్రాడ్యువల్గా జరగాలి, స్టెప్ బై స్టెప్. డాక్టర్లు కూడా వైద్యం చేసేటప్పుడు నానా విధాలైనటువంటి వేరువేరు విధాల జబ్బులు వచ్చినప్పుడు స్టెప్ బై స్టెప్, ముందు మేము షుగర్ విషయం చూస్తాం, తర్వాత బీపీ, తర్వాత పలాంది, వీటన్నిటి చూసుకొని స్టెప్ బై స్టెప్ ఒకదాని తర్వాత ఒకటి హీలింగ్లోకి వస్తారు. యేసు ప్రభు చేస్తున్నటువంటి మొట్టమొదటి మాట, ఉన్నది ఉన్నట్లుగా చూడటం, అది సంపూర్ణమైన దృష్టి. యాజ్ ఇట్ ఈజ్గా ఎలా ఉందో అలాగా మనుషుల్ని మనుషులుగా చూడాలి, మనుషుల్ని వస్తువులుగా చూడకూడదు, మనుషుల్ని జంతువులుగా చూడకూడదు. అయ్యో ఏం చేద్దాం ఇది అని యేసు ప్రభు అతన్ని వదిలిపెట్టకుండా మరలా అతని కళ్ళ మీద చేతులు ఉంచి అతడు చూడన ఆరంభించినప్పుడు, ఇంతకుముందు మనుషులు చెట్లలాగా ఉన్నారు, ఇప్పుడు మనుషులు మనుషుల్లాగే ఉన్నారు. అనగా దాని అర్థం, అతనికి 100కి 100% బెటర్ సైట్ వచ్చిందని అర్థం. 100కి 100 పాళ్ళు దృష్టి తాను పొందుకున్నాడని అర్థం. ఇంతకుముందు దృష్టి లోపంలో ఉన్నాడు, ఇంతకుముందు 50% చూపులోనే ఉన్నాడు, ఇప్పుడు 100% చూపులోకి వచ్చాడు. ఇది ఉన్నది ఉన్నట్లుగా చూడడం. దేవుని బిడ్డలారా, ఈ నా మాటలు వింటున్నప్పుడు నీవు ఉన్నది ఉన్నట్టుగా, లేకపోతే పరిస్థితులు ఉన్నది ఉన్నట్లుగా, ప్రజలను ఉన్నది ఉన్నట్లుగా చూడగలుగుతున్నారా? మనం చూడలేము, మన బలహీనత అదే. కొంతమందిని జంతువులుగా పోల్చి, వాడు పలాందండి, గాడిద, కుక్క, పంది అని వాళ్ళ ముందు కాకపోయినా మనం వాళ్ళని అలా పోల్చి మాట్లాడతాం. కానీ దేవుని వాక్యంలో దేవుని స్వరూపములో చేయబడిన మనుషుని మనిషిగానే నువ్వు భావించి అతని పట్ల నువ్వు అలాగే వ్యవహరించాలి. మనిషిని జంతువు స్థాయికి తీసుకొని రాకూడదు, మానవుడు మృగ స్థాయికి రాకూడదు, మానవుడిని మృగ స్థాయిలో ఆలోచించడానికి వీల్లేదు. మానవుడు ఎప్పుడు మానవుడిగానే ఉండాలి, అది దేవుని చిత్తం. వాడు దేవుని పోలిక, దేవుని స్వరూపంలో చేయబడ్డాడు. వాడు లావు కావచ్చు, సన్నం కావచ్చు, అందంగాడు కావచ్చు, అందం లేకపోవచ్చు, అయినప్పటికీ కూడా వాడిని మృగ స్థాయిలో కాదు, మానవ స్థాయిలోనే ఉన్నది ఉన్నట్లుగా చూడడం, యాజ్ ఇట్ ఈస్గా చూడడం, ఇది దర్శనం. ఇది 20x20 విజన్. లేనిదాన్ని ఉన్నట్టుగా చూడడం, మంచిని చెడుగా భావించడం, చెడును మంచిగా భావించడం, తీపిని చేదుగా భావించడం, చేదును తీపిగా భావించడం కానే కాదు. ఈ మాటలు చెప్పినప్పుడు యెషయా గ్రంథంలో మాటలవి, కీడును మేలని, మేలును కీడని, తీపిని చేదని ఎంచుకుని వానికి శ్రమ అని రాయబడింది. నీ చూపు సరిగా లేకపోతే నువ్వు శ్రమను పొందుకుంటావు. స్పష్టమైన 20x20 విజన్లోకి రావాలి, ఉన్నది ఉన్నట్లుగా చూడడం మొట్టమొదటి విషయం. రెండో విషయం మనం గమనించినట్లయితే 25వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, వాడు తేరి చూచి, స్తోత్రం, సమస్తమును తేటగా చూశాడు. వాడు అనేక దినాలుగా గుడ్డివాడై ఉన్నాడు. వాడి గుడ్డితనానికి కారణం మనకు తెలియదు, పరిశుద్ధాత్ముడు అక్కడ ప్రస్తావించలేదు. పరిశుద్ధాత్ముడు అవసరమైన విషయాలు చెప్తాడు, అనవసరమైన విషయాలు మనకి ఈ గ్రంథంలో రాయలేదు. నీ ఆత్మీయ జీవితానికి ఏం అవసరమయ్యో వాటిని మాత్రమే పరిశుద్ధాత్ముడు ఉంచాడు. అందుకనే ఈ గ్రంథం చదవడం, లేకపోతే ధ్యానించడం, నేర్చుకోవడం అతి ప్రాముఖ్యం.
వాడు కుదర్చబడ్డాడు. వాడు సమస్తమును తేటగా చూశాడు. ఇంతకుముందు తేటగా చూడలేదు, ఇంతకుముందు క్లారిటీ లేదు, ఇంతకుముందు కన్ఫ్యూజన్, ఇప్పుడు తేటగా చూస్తున్నాడు. యేసు స్పర్శించాడు. యేసు స్పర్శ శక్తిలోంచి, యేసు స్పర్శ అది స్వర్గపు స్పర్శే, ఆ స్పర్శలోంచి ఆప్టిక్ నర్వ్స్ అన్ని తాకబడి, ఆ రెటీనా తాకబడి, ఆ కన్ను సంపూర్ణంగా తాకబడి, ఆ రెండు నేత్రాలు సంపూర్ణంగా తాకబడి అతడు సమస్తమును తేటగా చూశాడు, సమస్తాన్ని క్లారిటీతో చూశాడు. ఇలా చెప్పినప్పుడు మనం అర్థం చేసుకోవాలి, ఆయన కన్ను లేదుట, అతడు కళ్ళు తెరవగానే మొట్టమొదటి చూసిన వ్యక్తి యేసే. అంటే దాని అర్థం ఏంటంటే ఉన్నవాణిని చూడడం, ఇది 20x20 విజన్. ఒకటి ఉన్నది ఉన్నట్లుగా చూడడం, రెండవది ఉన్నవాణ్ణి చూడడం. యేసు ఉన్నవాడు, ఉన్నవాడు అంటే డబ్బు ఉన్నవాడని కాదు నా మాటల ఉద్దేశం. ఉన్నవాడు అంటే యెహోవా దేవుని పేరు కూడా ఉన్నవాడు. ఉన్నవాడు అంటే నిన్న ఉన్నవాడు, నేడు ఉన్నవాడు, రేపు ఉండబోయేవాడు, అనగా భూత భవిష్యత్ వర్తమాన కాలములో ఉండేవాడు, త్రికాలములలో ఉండేటువంటి వాడు ఆయన. ఆయన లేనివాడు కాదు, ఆయన ఉన్నవాడు, ఆయన ఉండగలిగిన వాడు. నీలో ఉంటాడు, నాలో ఉంటాడు, ఇక్కడ ఉంటాడు, మరొక చోట ఉంటాడు. ఆయన సర్వాంతర్యామి, ఆయన సర్వవ్యాపకుడు, హిస్ ఒమ్నిప్రెసెంట్. ఆయన ఎక్కడైనా ఉండగలడు. దేవుడు ఒక గుడికో లేదా ఒక ప్రాంతానికో పరిమితమైన వాడు కాదు. ఆ ఉన్నవాడిని నువ్వు చూడాలి. కళ్ళు అతనికి బహుశా ఒకవేళ అతని జీవితంలో నా కళ్ళు ఇంకా తెరవబడవు అని అనుకుంటాడు, కానీ కళ్ళు తెరవబడినప్పుడు కళ్ళు తెరిచిన వాడినే మొట్టమొదటిగా చూశాడు. ఉన్నవాణ్ణి చూడాలి, నీ జీవితంలో ఉన్నవాణ్ణి, నీ హృదయములో ఉన్నవాణ్ణి, లోకములో ఉన్నవాణ్ణి కాదు. లోకములో ఉన్నవానికన్నా గొప్పవాడైన నీలో ఉన్నవాడు యేసు. ఆయనను చూచేవాడిగా ఉండాలి, అనుదినం చూచేవాడిగా ఉండాలి. రెండవ దర్శనం 20x20 దర్శనం, లేకపోతే 20x20 అనే విజన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఉన్నది ఉన్నట్లుగా చూడడం, రెండవది ఉన్నవాడిని చూడడం, మూడో విషయము నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇది అధ్యాయంలో 26వ వచనం. అప్పుడు యేసు, నీవు ఊరిలోనికి వెళ్ళవద్దని, నీవు ఊరిలోనికి వెళ్ళవద్దని చెప్పి వాని ఇంటికి వాని పంపివేశాను. వాని ఇంటికి వాని పంపివేశాను. ఇంతకుముందు అనేక దినాలు, అనేక మాసాలు, అనేక సంవత్సరాలు వాడి ఇంటికి వెళ్ళలేని పరిస్థితి, ఇంటికి వెళ్ళడానికి దారి కనుగొనలేని పరిస్థితి. యేసు దగ్గరికి రావడానికే కొంతమంది సహాయం అవసరమైంది. యేసు దగ్గరికి రావడానికి ఎవరో తీసుకుని వచ్చారు. వాడు ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. వాడి ఇల్లు ఎక్కడుందో వాడి ఇంటిని ఎప్పుడు చూసుకొని ఉండడు. కానీ యేసు, నువ్వు ఊరిలోకి వెళ్ళొద్దు, ఊరి వెలుపల ఊరి చివర ఉన్నట్టు నీ ఇంటికి వెళ్ళు. యేసు ఎందుకు ఇలా చెప్తున్నాడు? ఇల్లు అంటే అక్షరార్థమైన ఇల్లు అని కాకుండా నీ గమ్యస్థానం, నీ స్వాస్థ్యం, నీ డెస్టినీలోకి వెళ్ళు. అనగా దాని అర్థం ఏంటంటే నీ గమ్యాన్ని నువ్వు చూడు. అది 20x20 విజన్. నీవు ఉండబోయేదాన్ని చూడు. ఇప్పటి వరకు అక్కడ ఇక్కడ ఉన్నావు. ఒకవేళ ఇతరుల సహాయం లేకపోతే నువ్వు ఎక్కడో ఉన్న చోటే ఉండాల్సిన వాడివి. కానీ యేసు ప్రభు చెప్పిన మాట, నువ్వు నీ ఇంటికి వెళ్ళు. అనగా నీ ఇంటి వాళ్ళు, నీ కుటుంబ సభ్యులు నీకోసం ఎదురు చూస్తున్నారు. నీ కుటుంబ సభ్యులకు నీ యొక్క అవసరత ఉంది. మనకు మన కుటుంబ సభ్యులకు అవసరత ఉంది. మన కుటుంబ సభ్యులకు మన యొక్క అవసరత ఉంది. యేసు చెప్తున్న మాట, గో టు హోమ్, ఇంటికి వెళ్ళు. చాలామంది ఇంటికి వెళ్ళడానికి ఇష్టపడరు. చాలామందికి ఇల్లు ఎలా ఉందంటే హోటల్ లాగా ఉంది, భోజనం చేసే హోటల్ లాగా ఉంది. చాలామందికి ఇల్లు ఎలా ఉందంటే లాడ్జ్ లాగా ఉంది. వచ్చారు పగలంతా తిరిగి ఉదయం బయటికి పోయి అర్ధరాత్రి ఎప్పుడు వచ్చి కాసేపు పడుకోవడానికి తలవాల్చుకునే స్థలంగా మారిపోయింది. అది పూటకోళ్ళ వాని ఇల్లులాగా మారిపోయింది. దేవుని బిడ్డలారా, మన గృహాలలా కాదు. మన గృహాల్లో మనకు ఒక బాధ్యత ఉంది. ఒక యజమానుడిగా, యజమానురాలుగా, బిడ్డగా, లేకపోతే తల్లిగా, తండ్రిగా, బిడ్డలుగా మనకు బాధ్యతలు ఉన్నాయి. మనకు అప్పగించబడిన బాధ్యత. అందుకని ఇక్కడ రాయబడిన మాట, నీవు ఇంటికి వెళ్ళు, గో టు హోమ్. ఒకవేళ నువ్వు ఊర్లో వెళ్తే నీకు ప్రమాదం ఉంటుంది. నువ్వు యేసును గురించి సాక్షిగా మారావని, ఆయన గురించి సాక్ష్యం చెప్తున్నావని నిన్ను అభ్యంతరపరిచి నిన్ను ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. కానీ అందుకని నిన్ను సురక్షితమైన స్థలానికి పంపిస్తున్నాడు. అది ఎక్కడికంటే తన ఇంటిలోకి, నీ ఇంట్లోకి దేవుడు నిన్ను పంపిస్తాడు. అనగా తెగిపోయినటువంటి నీ సంబంధాలు, దూరమైనటువంటి నీ సంబంధాలు ఎక్కడున్నాయో వాళ్ళ దగ్గరికి, అనగా రీకనెక్ట్ చేస్తున్నాడని అర్థం. దేవుడు నిన్ను నీ వాళ్ళతో కనెక్ట్ చేస్తాడు, నిన్ను నీ ప్రజలతో కనెక్ట్ చేస్తాడు, నిన్ను పరిశుద్ధులతో కనెక్ట్ చేస్తాడు, నిన్ను భక్తులతో, ప్రార్థన చేసేవాళ్ళతో కనెక్ట్ చేస్తాడు. నీ యవనేచ్ఛల నుంచి పారిపోము, పారిపోయిన ఇష్టానుసారంగా ఏకాంత ద్వీపంలో నివసించమని కాదు తిమోతి గారికి పౌలు గారు ఇచ్చిన సలహా. వెళ్ళి
ప్రభు నామములో ప్రార్థన చేసేవారితో కలుసుకో. గో బ్యాక్ టు ద ప్రేయింగ్ పీపుల్. ప్రార్థించే వారి దగ్గరికి వెళ్ళు. అందరి దగ్గరికి వెళ్ళమని కాదు. నీ ఇష్టం అండి, నీకు స్వేచ్ఛ దొరికింది, నీ మీద నేను ఒత్తి పెట్టను, నీకు ఎటువంటి నిర్బంధాలు లేవు, నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళమని కాదు. నీవు ప్రార్థించే వారి దగ్గరికి వెళ్ళాలి. ప్రార్థించే వాళ్ళ దగ్గరికి వెళ్తే ప్రమాదం లేదు. ప్రార్థనకు వ్యతిరేకించే వాళ్ళు, ప్రభువుని వ్యతిరేకించే వాళ్ళ దగ్గరికి వెళ్తే ప్రమాదం ఉంది. అందుకని ఇక్కడ రాయబడిన మాట, నువ్వు ఊర్లోకి వెళ్ళొద్దు, నువ్వు నీ ఇంటికి వెళ్ళు. నీ గమ్య మూడవ దర్శనము, నీ యొక్క డెస్టినీని, నీ యొక్క గమ్యస్థానాన్ని ఎప్పుడైనా చూసావా? నీ గమ్యస్థానాన్ని, మనకు ఒక నిత్య గమ్యస్థానం ఉంది, దాని పేరు పరలోకం, లేకపోతే దేవుని రాజ్యం, లేకపోతే హెవెన్, ఏదో రకరకాల పేర్లు, వ్యూలాదేశం. దాన్ని ఎప్పుడైనా చూడగలిగావా? దాన్ని చూడమనే దేవుని వాక్యము. నీ తాత్కాలిక నివాసాన్ని నువ్వు చూసుకుంటున్నావు, మంచిదే, కానీ నీ శాశ్వత నివాసాన్ని చూడాలి. ఎలా చూడగలవండి? హబుల్ టెలిస్కోపు సహాయంతో కాదు. హబుల్ టెలిస్కోప్ యొక్క అవసరత లేదు. హోలీ బైబిల్ సహాయముతో, అనగా పరిశుద్ధ గ్రంథ సహాయముతో, ప్రకటన గ్రంథం 21 అధ్యాయాలు చూస్తే నీ నిత్య గృహాన్ని నువ్వు చూడగలవు. నీ నిత్య నివాసాన్ని, అనగా నీ గమ్యస్థానాన్ని చూడగలవు. నీ విజన్ గురించి మాట్లాడుకుంటున్నావు, లేదా నీ యొక్క దర్శనం 20x20 అనేటువంటి విజన్ ఏంటి అనే దాని గురించి మనం కొన్ని విషయాలు ఆలోచిస్తున్నాం. మూడు విషయాలు నేను మీకు గుర్తు చేశాను. యేసు ప్రభు చేసినటువంటి ఈ అద్భుతంలో నుంచి, లేదా వచనం వెంబడి వచనం కామెంటరీ ఇవ్వడం లేదు, కానీ నేను మొత్తం ఓవరాల్గా ఒక సమ్మరీ, ఒక సారాంశాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. ఈ దర్శనము వాడు తేటగా చూశాడు. వాడు సమస్తమును తేటగా చూశాడు. సమస్తాన్ని తేటగా చూడడానికి సమర్థుడైన వాడు కాదు, కానీ ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు అసమర్థుణ్ణి కూడా దేవుడు సమర్థుడిగా మారుస్తాడు. ఇంపొటెంట్ అయిన వాళ్ళు కూడా దేవుడు పొటెంట్గా మార్చగలడు. పొటెన్సీ లేని వారిని పొటెన్సీ కలిగిన వాడిగా మారుస్తాడు. ఖాళీగా ఉన్నవాడిని కరెన్సీ కలిగిన వాళ్ళుగా ఆయన మారుస్తాడు. శూన్యములో ఉన్నవాడిని సమృద్ధితో నింపి పంపగలడు. అది మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాటలు. మూడవ విషయం మనం ఆలోచిస్తున్నాం, అతడు ఉండబోయేటువంటి ఆ నివాసాన్ని కనుగొన్నాడు, చూశాడు. తను వెళ్ళాడు, నీ ఇంటికి వెళ్ళమన్నాడు. తర్వాత ఏం జరిగిందో రాయబడలేదు, కానీ బహుశా అతడు తన నివాసంలో ఉండి ఉంటాడు, తన కుటుంబ సభ్యులతో సంతోషించుంటాడు. అనగా అప్పటిదాకా తమ కుటుంబ సభ్యులకి అతన్ని బట్టి ఆనందం లేదు, చూపు పొందినటువంటి, వెలుగు పొందినటువంటి ఆ వ్యక్తిని బట్టి ఆ కుటుంబ సభ్యులు సంతోషించుంటారు. ఆ కుటుంబ సభ్యులతో తను సాక్ష్యం చెప్పిన ఏమండి, ఎవరో ఒక ఆయన బోధకుడు, యేసు అంట, యేసుక్రీస్తు అంట, నా బురద చేశాడు, నా కంటి మీద పూశాడు, నన్ను ఊరి వెలుపలకి తీసుకొని వచ్చాడు, కడుక్కోమన్నాడు, లేకపోతే కళ్ళు తెరవమన్నాడు, చూడమన్నాడు. ఫస్ట్సారి చూశాను నేను, నాకు చెట్లు కనిపిస్తున్నాయి, మొత్తం చెట్లు, మనుష్య చెట్లు కనిపించాయి. కానీ రెండోసారి మళ్ళీ ఆయన కనికరపడి నా కళ్ళను ముట్టాడు. రెండోసారి ముట్టినప్పుడు ఈసారి ఎంత క్లారిటీతో నేను చూస్తున్నానో అంత క్లారిటీగా చూడగలిగాను. నాకు ఇప్పుడు ఉన్న దర్శనము, నాకు ఉన్నటువంటి దృష్టి ఎటువంటిదో తెలుసా? 20x20 20x20 దర్శనం. క్లారిటీతో నేను చూస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఆత్మీయ జీవితంలో 20x20 విజన్తో మీరు ముందుకు సాగాలని. 20x20 విజన్ అంటే రాజకీయ నాయకుల యొక్క 2020వ సంవత్సరానికి ఏంటి అనే దాని గురించి కాదు నేను మాట్లాడేది. దానితో మన సంబంధం లేదు. ఒక క్లారిటీగా, ఆత్మ సంబంధమైన స్పిరిచువల్ క్లారిటీతో మనం చూడాల్సిన అవసరం ఉంది. మూడు విషయాలు నేను మీకు జ్ఞాపకం చేశాను. ఏంటి ఈ 20x20 అనేటువంటి విజన్, లేకపోతే 20x20 అనేటువంటి దర్శనం ఏంటి అనే దాని గురించి మనం ఆలోచించాం. ఒకటి, మొట్టమొదటి విషయం మనం ఆలోచించిన విషయం, ఉన్నది ఉన్నట్లుగా చూడడం. సీయింగ్ ద థింగ్స్ యాజ్ దే ఆర్, అవి ఎలా ఉన్నాయో అలా చూడగలడం. ఎవరిని ఎలా చూడాలో అలా చూడగలిగి ఉండాలి. శరీర సంబంధిని ఆత్మ సంబంధిగాను, ఆత్మ సంబంధిని శరీర సంబంధిగా చూడడానికి లేదు. రెండో విషయము, ఉన్నవాణ్ణి చూడడం. లేనివాణ్ణి, లేకపోతే లేకుండా పోయేవాడిని చూడడం అని కాదు. నీ జీవితంలో ఉండి, అనేక జీవితాల్లో ఉండి, అనేకమైన కార్యములు జరిగిస్తున్న వాడిని నువ్వు చూడాల్సిన అవసరం ఉంది. రెండో విషయం, ఉన్నవాడిని చూడడం. ఇది క్లారిటీ. ఈ క్లారిటీ ఉందా? ఈ క్లారిటీ లేకపోతే ఆత్మ సంబంధమైన అంధత్వంలో, ఆత్మ సంబంధమైన చత్వారంలో, స్పిరిచువల్ బ్లైండ్నెస్లో నువ్వు ఉన్నట్లే. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, మనం ఆలోచించినట్టు ఉన్నది ఉన్నట్లుగా చూడడం, ఉన్నవాడిని చూడడం. మూడో విషయం, ఉండబోయే దాన్ని చూడడం.
అనగా మన మీదకు వచ్చేటువంటి గుడారం, అనగా శిథిలమైపోతున్న ఈ గుడారాన్ని చూడడం కాదు, మనము ధరించుకోబోయేటువంటి శాశ్వత నివాసాన్ని చూడడం. మన ఆత్మీయ నగ్నతను కప్పుకున్నట్లుగా మన శాశ్వత నివాసాన్ని మనం చూడడం. మన ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు, అతడు స్పష్టంగా సమస్తమును తేటగా చూశాడు. ఒక సూచక్రియ జరిగింది, ఒక అద్భుత క్రియ జరిగింది. సత్యస్వరూపి అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా జరిగినటువంటి విషయం ఏంటంటే స్పష్టంగా చూడగలిగాడు. స్పష్టంగా చూడగలిగాడు, ఆత్మ సంబంధమైన సంగతులు స్పష్టంగా చూడగలిగాడు. కొంతమందిని గురించి అపోస్తలుడైన పౌలు అన్నారు, మీరు సంగతులు పైపైనే చూస్తున్నారు. పైపైన కాదు, డీప్గా లోపలికి చూడాల్సిన అవసరం ఉంది. ఆత్మ సంబంధమైన నేత్రాలతో మనం చూడాల్సిన అవసరం ఉంది. పైరూపాన్ని చూసేవాళ్ళు కాదు, వెలుచూపు కలిగిన వాళ్ళు కాదు, విశ్వాసపు చూపు కలిగిన వాళ్ళుగా, లోచూపు కలిగిన వాళ్ళుగా మనం ముందుకు సాగాలి. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. దేవుని బిడ్డలారా, 20x20 విజన్లో మనం ముందుకు సాగుదాం. అనగా ఉన్నది ఉన్నట్లుగా చూడడం, ఉన్నవాడిని చూడడం, అంతేకాకుండా ఉండబోయే దాన్ని మనం చూడడం. అనగా వాడు ఇంటికి వెళ్ళాడంటే మనం కూడా మన నిత్య నివాసాన్ని చూడగలిగినట్లయితే, వాడు ఎప్పుడు చూడలేదు తన ఇంటిని, కానీ మొట్టమొదటిసారి తన ఇంటిని చూసినప్పుడు గుర్తుపెట్టే విధంగా మన నిత్య నివాసాన్ని మనం ఎప్పుడు చూడలేదు, ఇక ముందు చూడడానికి వాక్యాల ద్వారా చూడడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఈ 20x20 విజన్తో ముందుకెళ్ళడానికి ప్రభు సహాయం చేయనుగాక, ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. చేయబడేటువంటి ప్రార్థనలో మీరు ఏకీభవించాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపరులకు తండ్రి, నీకు వేలాది వందనాలు స్తోత్రాలు దేవా. ఇంతవరకు నైనా నీ బిడ్డ ద్వారా మాకు అనేక విషయాలు తెలియజేసిన విధానం బట్టి వందనాలు ప్రభా. తండ్రి, మేము తేటగా చూసేవారిగా ఉండడానికి సాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా. తండ్రి, విన్న ప్రతి బిడ్డను మీరు దీవించండి ప్రభా. ప్రతి బిడ్డనైనా అదేవిధంగా ప్రభా ఉన్న వాటిని, అదేవిధంగా ప్రభా పరలోకంలో ఉన్న నివాసాన్ని మేము తేటగా చూడడానికి సాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా. తండ్రి, టెడ్డి టీవీ ద్వారా అనేక మంది వినిచుండగా ప్రభా, ప్రతి ఒక్కరునైనా నీ వాక్యాన్ని అనుసరించే వారంగా ఉండడానికి సాయం చేయండి ప్రభా. ఇంతవరకు నైనా నీ దైవదాసుని ద్వారా వివరించిన వాక్యాన్ని బట్టి మీకే వందనా స్తోత్రాలు చెల్లించుకుంటూ, విన్న ప్రతి ఒక్క హృదయాన్ని నైనా మీరు కదిలించమని, వాక్యం ద్వారా బలపడమని, తండ్రి ప్రతి హృదయాన్ని మీరు తాకమని వేడుకుంటూ, యేసుక్రీస్తుని అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సంతోషం, ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరు ఆత్మీయంగా బలపడుచున్నారని మేము విశ్వసిస్తూ ఉన్నాం. మీలో ఎవరైతే కింద నెంబర్స్ కాల్ చేసి మాతో మాట్లాడుతున్నారో మీ అందరి కొరకు గిడియోన్ మిషన్ చర్చ్ అనగా జిఎంసీలో మీ కొరకు ప్రార్థన చేయడం జరుగుతున్నది కనుక మీరు విశ్వసించండి, ఖచ్చితంగా దేవుడు మీ జీవితాల్లో కార్యాన్ని జరిగిస్తాడు. వాక్యాల్లో మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు. అదేవిధంగా మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉన్నా మాకు తెలియజేసినట్లయితే మేము మీ కొరకు ప్రార్థిస్తాం కనుక మీరు వీటిని గమనించండి. ఇంకొన్నో కార్యక్రమాన్ని వీక్షించి అనేక మందికి పరిచయం చేసి ఆత్మీయ మేలు పొందవలసిందిగా మనవి. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.